హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ మేకర్స్. రెండు అకరణీయ సంఖ్యల మొత్తం 17/69, అందులో ఒకటి 1/23 అయిన రెండవ దాని గుణకార విలోమం అడిగారు. అంటే మనకు ఆల్రెడీ ఒక మొత్తం ఇచ్చాడు, అందులో ఒక సంఖ్య ఇచ్చాడు, ఇంకా మరొక సంఖ్య ఏది అని కనుక్కోవాలంటే మొత్తం నుండి ఇచ్చినటువంటి సంఖ్యను మైనస్ చేయాలి, అంటే తీసివేయాలి. ఇప్పుడు 17/69 - 1/23, మనకు 23. ఏవైనా రెండు భిన్నాలను తీసివేయాలన్నా కూడాలన్నా వాటిని సమాన భిన్నాలుగా మార్చుకోవాలి. అందుకు హారాల యొక్క కాసాగు కనుక్కోవాలా. 23 మరియు 69ల కాసాగు 69 అవుతుంది, ఎందుకంటే 23 యొక్క గుణిజం 69 కాబట్టి. 69 ఏదైనా రెండు గుణిజాలలో పెద్ద సంఖ్య, వాటి కాసాగు అవుతుంది. కాబట్టి 69ని హారంగా, ఉమ్మడి హారంగా తీసుకుందాం. 69 1 - 69, సో 17. 23 3 - 69 కాబట్టి 3 × 1 - 3 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఓకే. 14/69 అనేది మనకు కావాల్సిన సమాధానం. అయితే ఇక్కడ గుణకార విలోమం అడిగాడు. 14/69 యొక్క గుణకార విలోమం ఏ సంఖ్యతో అయితే దీన్ని హెచ్చవేస్తే వచ్చేటటువంటి ఫలితం 1 అవుతుందో ఆ సంఖ్య దీని గుణకార విలోమం అవుతుంది. మనం సింపుల్గా దీన్ని 69/14గా రాసుకోవచ్చు. 321 కారణాంకాల సంఖ్య అడిగాడు. ఫస్ట్ మనం 321కి కారణాంకాలు కనుక్కోవాలి. 2 × 60 2 × 80 2 × 40 2 × 5 వీటిని ఘాత సంఖ్యల లబ్దంగా రాసుకోవచ్చు. 2లో ఎన్ని ఉన్నాయి? 2^1, 2, 3, 4, 5, 6 2^6 × 5^1గా ఉన్నాయి. ఇచ్చినటువంటి సంఖ్య 320 అనేది ధన సంఖ్య. దీని యొక్క కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు ఈ ఘాతాలను P+1 × Q+1 × SQR+1 × S+1గా రాసుకుంటాం, అండ్ సో ఆన్. ఇప్పుడు ఇక్కడ P అంటే 6, Q అంటే 1, అదేవిధంగా ఇంకా వేరే ఘాత సంఖ్యలు ఉంటే RS గా కూడా తీసుకుంటాం. ఇప్పుడు 6+1 × 1+1గా రాసుకుంటాం. ఇక్కడ 7 × 2 అవుతుంది 14. అంటే 321 యొక్క కారణాంకాల సంఖ్య 14గా ఉంటాయి. 72కి 1 కాకుండా ఇతర కారణాంకాల సంఖ్య అని అడిగారు. మనం ఫస్ట్ సేమ్ 72కి కారణాంకాలు కనుక్కుంటాం, కారణాంకాల లబ్ధంగా రాసుకుంటాం. 36 2 18 2 9 3 3. ఇప్పుడు 2^3 × 3^2గా వస్తుంది. ఇక్కడ ఘాత సంఖ్యలు ఏవే ఉన్నాయి? 3 2. మనకు P+1 × Q+1. ఇక్కడ P వచ్చేసి 3 Q వచ్చేసి 2. 3+1 × 2+1 4 × 3 = 12. మనకు కావాల్సిన సమాధానం 12. అయితే ఇతర 1 కాకుండా అని అడిగాడు, కాబట్టి 12 - 1 అవుతుంది 11, సరైన సమాధానం అవుతుంది. 241 కారణాంకాల మొత్తం విలువ అడిగారు. ఫస్ట్ మనం 240కి గల కారణాంకాలను కనుక్కుందాం. 2 120ల 2 60ల 2 30ల 2 15ల 3 5ల. సో 2^4 × 3^1 × 5^1గా రాసుకుంటాం. దీనికి గల కారణాంకాల మొత్తం విలువ అన్నప్పుడు 2P+1 - 1 2 - 1 × 3Q+1 - 1 3 - 1, అదేవిధంగా 5R+1 - 1 5 - 1గా తీసుకుంటాం. ఇక్కడ మనం ఘాత సంఖ్యలు P, Q, R గా రిప్రజెంట్ చేస్తాం వీటిని. ఓకే, ఇందులో విలువల్ని ప్రతిక్షేపిద్దాం. ఈ సూత్రంలో 2^4 + 1 - 1 / 2 - 1 × 3^Q = 1 + 1 - 1
త్రీ మైనస్ వన్ అవుతుంది. అదేవిధంగా ఫైవ్ పవర్ వన్ ఉంది, ఫైవ్ ఎంత వన్ ఉంది ఆరు, ఆర్ ప్లస్ వన్, వన్ ప్లస్ వన్ మైనస్ వన్ బై ఫైవ్ మైనస్ వన్. దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన సమాధానం వస్తుంది. టూ పవర్ ఫోర్ ప్లస్ వన్ అంటే టూ పవర్ ఫైవ్ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ అంటే వన్ వస్తుంది. అది రాసుకున్న ఒకటే, రాసుకోకపోయినా ఒకటే. అదేవిధంగా ఇక్కడ త్రీ పవర్ టూ మైనస్ వన్ బై టూ, ఇక్కడ ఫైవ్ పవర్ టూ అవుతుంది మైనస్ వన్ బై ఫోర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు టూ పవర్ ఫైవ్ అంటే రెండెండ్ల నాలుగు, నాలుగు రెండ్ల ఎనిమిది, ఎనిమిది రెండ్ల పదహారు, పదహారు రెండ్ల ముప్పై రెండు, ముప్పై రెండు మైనస్ ఒకటి, ముప్పై ఒకటి ఇంటూ మూడు స్క్వేర్ అంటే తొమ్మిది మైనస్ ఒకటి ఎనిమిది, ఎనిమిది బై రెండు అంటే నాలుగు వస్తుంది. ఇంటూ ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు మైనస్ ఒకటి, ఇరవై నాలుగు బై నాలుగు ఇంటూ ఆరు అవుతుంది. ఓకే, ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇంటూ ముప్పై ఒకటి, ముప్పై ఒకటి ఇంటూ ఇరవై నాలుగు, నాలుగు ఒకట్ల నాలుగు, నలముళ్ళ పన్నెండు, రెండు ఒకట్ల రెండు, రెండు ముళ్ళ ఆరు, మొత్తం మనకు ఏడు వందల నలభై నాలుగు సమాధానం అవుతుంది. ఏడు వందల నలభై నాలుగు సరైన సమాధానం. మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ ఫార్ములాను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎనభైని విభిన్న కారణాంకాల లబ్ధంగా రాయగల విధానాల సంఖ్య అని అడిగారు. విభిన్న కారణాంకాల లబ్ధంగా రాయగల విధానాల సంఖ్య, ఫస్ట్ ఎనభై యొక్క కారణాంకాలు కనుక్కోవాలి. రెండు నలభైల, రెండు ఇరవైల, రెండు పదుల, రెండు ఐదుల. ఇక్కడ టూ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ పవర్ వన్. ఎనభై అనేది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు. ఖచ్చిత వర్గ సంఖ్య కానప్పుడు విభిన్న కారణాంకాల లబ్ధంగా రాయడానికి విధానాల సంఖ్య తెలుసుకోవడానికి సూత్రం వన్ బై టూ ఇంటూ పీ ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ వన్గా ఉంటుంది. ఇక్కడ మనకు పీ అంటే నాలుగు, క్యూ అంటే ఒకటి, హాఫ్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్, క్యూ ప్లస్లో వన్ తీసుకుంటాం. ఇక్కడ హాఫ్ ఇంటూ నాలుగు ప్లస్ ఒకటి ఆరు, ఆరు ఇంటూ రెండు పన్నెండు. ఇక్కడ నాలుగు ఐదు, ఐదు ఇంటూ రెండు పదిగా వస్తుంది. రెండు ఒకట్ల రెండు ఐదుల, ఐదు సరి అయిన సమాధానం.